ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సింగనమల వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు మొత్తం నియోజకవర్గంలో కలిగొద్దు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రజల వైపు నుంచి కూడా ఇలాంటి మద్దతు లభిస్తోంది. అందులోనూ ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు వీరాంజనేయులపై చేసిన వ్యాఖ్యలపై వీరాంజనేయులు ఏం చెప్తారు ఆయన మాటల్లో వినే ప్రయత్నం ఏంటి, ప్రజల్లో కలగదొరుగుతున్నటువంటి పరిస్థితి, స్పందన ఎలా ఉందండి? ప్రజల్లో స్పందన బాగానే ఉంది. ఈరోజు సింగనమల నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో మొత్తం అంతా కూడా ఈరోజు మా జగనన్న చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి గుణం కావచ్చు, ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థికంగా సామాజికంగా నిలబడి వారికి భరోసా ఇవ్వడం జరిగింది. కావున వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మా జగనన్ను ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా వైసీపీ అభ్యర్థి అయినటువంటి మీకు టికెట్ కేటాయించడం పట్ల చంద్రబాబు నాయుడు చేసిన వ్యక్తులు ఏదైతే డ్రైవర్కి కేటాయించారని దీని మీద ఏం చెప్తారు అసలు? మొన్న జరిగిన సభలో చంద్రబాబు నాయుడు గారు నా మీద ఒక టిప్పర్ డ్రైవర్ అని చెప్పేసి హేళన చేశారు. ఆయనకు దళితులన్నా పేదవాళ్ళన్నా ఎస్సీ ఎస్టీ బీసీలన్నీ కూడా చాలా చులకన చాలా హసహించుకుంటారు. అలాగే ఎస్సీల్లో పుట్టాలని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారని అంటారు. అసలు బీసీలకు తోకలు కత్తిరించాల్సిన తోకలు కత్తిరియ్యాలని చెప్పేసి అని కూడా అంటారు. ఈ విధంగా ఒక దళితుల మీద బీసీల మీద ఎస్టీల మీద ఇలా మాట్లాడడం తగదు. నేను వృత్తి చేసుకుంటున్నాను, ఒకప్పుడు నా కుటుంబ పోషణ కోసం నేను వృత్తి మార్గాన్ని ఎంచుకున్నాను డ్రైవర్గా. ఈరోజు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో వచ్చే దేశం ఎక్కడైనా చెప్పి ఎవరు వృత్తి వాళ్ళు చేసుకునే విధంగా ఉంటుంది. నా వృత్తిని కించపరిచే విధంగా మాట్లాడారు. కావున రాష్ట్రంలో ఉన్న డ్రైవర్లు అందరూ ఆలోచించాలి. ఈరోజు తెలుగుదేశానికి ఎందుకు ఓటేయాలి అని చెప్పేసి ఆలోచించాల్సిన సమయం కూడా వచ్చింది. ఖచ్చితంగా రాష్ట్రంలో డ్రైవర్లందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తించి ఫ్యాన్ గుర్తు ఓటేయాలని చెప్పేసి నేను చెబుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థిగా మీరు సింగనమల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తిరుగుతున్నటువంటి నేపథ్యం పార్టీ వైపు నుంచి కానీ అన్ని వర్గాల నుంచి ఎలా ఉంది, మద్దతు ఎలా ఉంది? మద్దతు చాలా బాగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పల్లెకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంది. ప్రజలు జగనన్నను ఆశీర్వదించి మేము వచ్చే రాబోయే ఎన్నికల్లో జగనన్ను ఆశీర్వదించి ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొస్తామని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా మా జగనన్నను సీఎం చేసుకుంటామని చెప్పేసి చెబుతున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది ఏదైతే ఉందో, నేను మా నుంచి మేలు జరిగింటే మాకు ఓటు వేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి నేపథ్యం ప్రజల్లో ఎలా ఉంది? మీరు కలిగి తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏం చెప్తున్నారు ప్రజలు? 2014 నుంచి 2019 వరకు ఇదే చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల కోసం ఏ ఒక్క పథకమైనా ఇచ్చారా, ఆ పథకం ఇచ్చి మేము పలానా పథకం ఇచ్చాము మాకు పలానా ఓటేయండి అనే దమ్ము ధైర్యం వాళ్ళకు లేదు. ఈరోజు మా జగనన్న వచ్చిన తర్వాత ప్రతి పేద కుటుంబము ప్రతి పేదవాడికి పలానా పథకం ఇచ్చాము. అమ్మ ఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, వైఎస్ఆర్ చేయుత కావచ్చు, పలానా ప్రతి కుటుంబానికి మేము పథకం ఇచ్చామమ్మా, మీ సంక్షేమం కోసం మా జగనన్న చేశాడమ్మా, ఖచ్చితంగా మాకు ఓటు వేయండి అనే ధైర్యంతో మేము అడుగుతున్నాము. ఈరోజు వాళ్ళు అడగడం లేదు. అసలు ఆ పథకాలు మేము ఇచ్చామని కూడా చెప్పలేకపోతున్నారు. ఉన్నే పొద్దున్న లేచిన నుంచి మా ప్రభుత్వాన్ని తిట్టడము చేయడమే చేస్తున్నారు. వాళ్ళు తిట్టే పనిగానే పెట్టుకున్నారు. వాళ్లకు 45 రోజులు కాలమే సమాధానం చెప్తుంది. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్స్పెషల్లీ సింగనమల నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయబోతుంది, ఆ సెంటిమెంట్ని మీరు నిజం చేయబోతున్నారు? ఖచ్చితంగా రాష్ట్రంలో ఇక్కడ సింగనమల నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలిస్తే ఆ అభ్యర్థి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. రానున్న ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలతోనే వైసీపీ మరొకసారి గెలవబోతుందని చెప్పి సింగనమల అభ్యర్థి వీరాంజనేయులు చెప్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా టిప్పర్ డ్రైవర్కి సీటు కేటాయించారని చేసినటువంటి నేపథ్యంలో మొదటి నుంచి బీసీలు ఎస్సీలు అంటే చంద్రబాబు నాయుడు చులకన భావం, ఇటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి వ్యాఖ్యలు చేశారని, అయితే మాత్రం ఇక్కడ రాష్ట్రం వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ప్రజలు కోరుకుంటున్నారని, ఆయన చేసిన ఏదైతే ఉందో అభివృద్ధి కావచ్చు సంక్షేమ ఫలాలు వీటితో మరొకసారి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, నాకు పెద్ద ఎత్తున సింగనమల నియోజకవర్గంలో కూడా ప్రజల వైపు నుంచి మద్దతు అధికంగా లభిస్తోందని వీరాంజనేయులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చిలకనేడు ఆర్టీవీ అనంతపురం జిల్లా.